వెనిజుల ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇప్పుడు మరొకసారి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రపంచ అందగత్తెల ప్రాంతం కింద పిలుస్తారు ఎందుకంటే ఎక్కువ మంది మిస్ వరల్డ్లైనటువంటి అయినటువంటి వాళ్ళు వెనిజుల వాళ్ళు ఒకప్పుడు అద్భుతమైనటువంటి స్వర్గధామం ఇప్పుడు అధపాతాళానికి చేరడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొట్టుకుంటున్నారు రోడ్ల మీద చిన్నపాటి వాటి కోసం కూడా తన్నేసుకుంటున్నారు ఎందుకు ఈ తన్నుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే చక్కగా సాగుతున్న దాంట్లో ఆయిల్ వ్యాపారం ఆయిల్ మీద బోల్డ్ డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఉచితాలు అలవాటు చేశారు ఫుడ్ ఫ్రీ బట్టలు ఫ్రీ లగ్జరీ ఫ్రీ ఇట్లాంటి దీంతో వ్యాపారాలు చేసేవాళ్ళు మానేశారు అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు మానేశారు కూర్చొని పెడతంటే హ్యాపీ కదా వాటి పరిస్థితి అట్లా అట్లా అయ్యి చివరికి దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏమైంది ప్రధానమైనటువంటిదంటే క్రిస్టోఫర్ కొలంబస్ వెనుజులా దేశాన్ని భూమి మీద ఉన్న స్వర్గంగా పిలిచినటువంటిది ఒకప్పుడు చమురు నిల్వలతో ఉన్నటువంటి అంశం సంబంధించి వాస్తవానికి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే అంటే డెబ్బై శాతం మందికి తాగడానికి మంచినీళ్ళు కూడా లేనటువంటి స్టేజికి పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుగో చావేజ్ని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఆయన ఈ చమురు మీద వచ్చినటువంటి డబ్బులతో అక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా సబ్సిడీ ధరలకే అత్యంత తక్కువ ధరలు అన్ని ఇచ్చాడు ఫ్రీ కరెంటు ఫ్రీ పెట్రోలు ఫ్రీ బట్టలు ఇట్లాగ అన్ని అలవాటు పడిన తర్వాత రెండు వేల పదమూడులో ఆయన మరణించిన తర్వాత నికోలస్ మాడూరో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అదే సంక్షేమ పథకాలు కొనసాగిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ ఆయిల్ ధరలు పడిపోయినాయి వచ్చేటువంటి ఆదాయం పడిపోయింది చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇంతకుముందు ఆ మధ్యన ఒకటి వీడియో కూడా చూపెట్టారు కదా టీ పక్కన ఇరవై వేల రూపాయలు ఇప్పుడు అట్లాగా అక్కడ టీ తాగాలంటే కూడా ఇరవై వేల రూపాయలు క్యాష్ నోట్లు ప్రింటింగ్ చేసుకోవడం వీటి వల్ల వచ్చేటప్పటికి కిలో చిక్కుడుకాయలు ముప్పై వేల రూపాయల దాకా పలుకుతున్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు అక్కడ ప్రజలకి డబ్బులు అంటే ఆల్రెడీ ఉద్యోగాలు మానేసి ఇవన్నీ మానేసినటువంటి వాళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి ఘర్షణలు జరుగుతున్నాయి మద్రలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేడు జరిగిన ఎన్నికల్లో నికోలస్ మార్డురో తన ప్రత్యర్థుల్ని జైలు పాలు చేసి మళ్ళీ ఆయనైతే గెలుపొందాడు కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అక్కడ సోమరిపోతులుగా మారినటువంటి జనం పనిచేయడానికి ఇష్టపడట్ల అన్ని ఫ్రీగానే కావాలంటున్నారు లేదా ప్రభుత్వం బాధ్యత అంటున్నారు అది మా హక్కు అంటున్నారు పాలకుడుగా నువ్వేం చేస్తావు అంటున్నారు కాదంటే దాడులకు దిగుతున్నారు దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం పెరిగిపోయి మరొక సోమాలియా తరహాలో తయారైపోతుంది ఇవాటికి వాళ్ళ ఒక పదేళ్ల నుంచి పని పాట లేకుండా లేదంటే కనుక కొంచెం పని చేయడం అలవాటు పడ్డవాళ్ళు ఒక్కసారిగా పెద్ద పని చేయాలంటే కష్టం వీటి ఇంపాక్ట్ వెనుజులా అని దారుణమైనటువంటి టీచ్కి తీసుకొచ్చింది ఇది ఎందుకు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ ఆకలేస్తుంది అన్నటువంటి వాడికి ఆకలికి కావలసినటువంటి డబ్బులు సంపాదించుకునేటువంటిది నేర్పడం ఒక యాంగిల్ నీకేం పర్లేదు నువ్వు తిని కూర్చో అంటే ఇంకొక యాంగిల్ ఒకరోజు తింటాడు రెండు రోజు అలా అలవాటు పడి తర్వాత తినడం నా హక్కు పెట్టడం వాడి బాధ్యత అన్నట్టు అయిపోతుంది ఇవాళ జరుగుతున్నది అదే క్రమంగా పెరుగుతున్నటువంటిది అదే ఉభయ తెలుగు రాష్ట్రాలు మంచిదే ఉద్దేశం మంచిదే పేదలకి అన్నటువంటి కాన్సెప్ట్ కాస్త ఇటుకి ఇటుకిటుకో వెళ్ళిపోతుంది దీంతో ఇప్పటికే మధ్యతరగతి తీవ్రంగా సఫర్ అవుతున్నారు ఈవెన్ పేదలు కూడా వాళ్ళ ఇంట్లో కరెంటు కనెక్షన్ లేకపోతే వాళ్ళ ఇంట్లో పంపు కనెక్షన్కో డబ్బులు విపరీతంగా పోయాల్సి వస్తుంది ఎందుకంటే నీకు ఆ పథకం కింద ఎంత రావట్లేదు ఈ పథకం కింద ఎంత రావట్లేదా ఎందుకు ఇవ్వని అడుగుతున్నారు ఇప్పుడు పేదలలో కైనా సరే కనెక్షన్గా తయారు చేయాలంటే ఎన్ని బాక్సులు ఇవన్నీ వేయాలంటే డబ్బులు ఎక్కువే పడుతున్నాయి అలాగే ఇల్లు కట్టుకుంటున్నారు కదా అని తక్కువ ఎవడు గట్టి పెట్టట్లా వాళ్ళల్లో ఉన్నోళ్ళే అయితే ఏ మొఠావ కూలీలు అంటే ఈ భవన నిర్మాణ కూలీలు అయితే వాళ్ళు వాళ్ళు తలావు చేయేసి కడతారు కానీ మిగతా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఎక్కువే పెడతాయి క్రమంగా ఈ సిచ్యువేషన్ పెరుగుతూ ఉండటానికి కారణం కష్టపడకుండా డబ్బులు ఇస్తామనేటువంటిది అవసరానికి మించినటువంటి సిస్టమ్స్ ఇట్లాగ పెరుగుతూ ఉంటే మరొక వెనుజులా అనేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుందాం